అందరికి నమస్కారం. ఈరోజు గాంధీజీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీ గురించి కొన్ని విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముందుగా గాంధీజీని ది ఫాదర్ ఆఫ్ నేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం, అంటే జాతి పిత అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయుధాలతో అంటే సత్యాగ్రహము అహింస అనేటువంటి రెండు ఆయుధాలతో గాంధీజీ మొత్తం భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడపడం అనేది జరిగింది. ఒక పెద్ద ఫిలాసఫర్ గాను, లాయర్ గాను, పొలిటీషియన్ గాను మరియు అనేక రకాలైనటువంటి అన్ని వాటిల్లో కూడా గాంధీజీ గారికి ప్రవేశం అనేటువంటిది ఉంది. ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తుల్లో గాంధీజీ కూడా ఒకరు. భారతదేశ చరిత్రలో గాంధీ యుగాన్ని ఒక సువర్ణ అక్షరాలతో మనం లిఖించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి గాంధీజీ గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 151 గాంధీజీ జయంతి సందర్భను పురస్కరించుకొని మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా గాంధీజీ గురించి చెప్పుకోవాలంటే 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్ అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఆయన ఒక వైశ్య కులానికి చెందినటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. బట్ అట్ ది సేమ్ టైం చదువులో చురుకుగా ఉండేటువంటి ఆయన, లా యొక్క వృత్తి మీద ఎక్కువగా ఆయనకు అభిమానం అనేటువంటిది ఉంది. అందుకే లండన్కి వెళ్ళి చదువుకున్నాడు. సో తర్వాత బారిస్టర్ను పూర్తి చేశాడు. అక్కడి నుంచి కూడా ఒక కొన్ని రకాలైనటువంటి కేసు విషయాల్లోనూ, రాజకీయ విషయాల్లోనూ ఆయనకు అమితమైనటువంటి పరిజ్ఞానం ఉంది కాబట్టి సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిపోయాడు. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతే అక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో అప్పటికే బోయర్స్ వార్ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. సో నల్లవాళ్లకు తెల్లవాళ్లకు మధ్య తీవ్రమైనటువంటి వివక్షత అనేటువంటిది ఉంది. సో గాంధీజీ కూడా ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి ప్లేగ్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి కూడా సౌత్ ఆఫ్రికాలో ఉంది. కొంతమంది భారతీయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఒక అసోసియేషన్, అంబులెన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆ ప్లేగ్ వ్యాధి సోకినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఎంతగానో హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. సో అంటే ఈయన చేసినటువంటి సేవా కార్యక్రమాలను చూసి గవర్నమెంట్ వాళ్ళు, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కైజర్ ఈ హింద్ అనేటువంటి బిరుదుని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. బట్ అయితే మనకు భారతదేశంలో కూడా వచ్చిన తర్వాత ఆయనకు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుస్తూ వచ్చాయి. 1915 భారతదేశానికి తిరిగి వచ్చేశాడు. 1915 వచ్చిన తర్వాత గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి ఒక రాజకీయ గురువు, ఆయన గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే, ఈయన యొక్క సహకారంతో ఆయన యొక్క సలహాలు తీసుకున్నాడు. మొత్తం భారతదేశం అంతా కూడా ఒకసారి చుట్టిరా, నీకు ప్రాబ్లమ్స్ అనేటువంటివి అర్థమవుతాయి అని చెప్పాడు. సో వెంటనే గాంధీజీ గారు 1915 భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశాన్ని అంతటినీ కూడా ఒక చుట్టూ చుట్టారు. అంటే మొత్తం అంతా కూడా పర్యటన చేయడం అనేటువంటిది జరిగింది. అనేక రకాలైనటువంటి సమస్యలను ఆయన దగ్గరుండి చూసుకున్నాడు. ముఖ్యంగా సామాజిక సమస్యలు అయితేనేమి, జాతి వివక్షత అయితేనేమి, కులాల ప్రస్తావన అయితేనేమి, ఉమెన్స్ యొక్క ప్రాబ్లమ్స్ అయితేనేమి, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు అన్నీ కూడా గాంధీజీకి తెలిసాయి. సో అదే టైంలోనే ఇక తీవ్రంగా మూమెంట్ అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. భారతదేశంలో స్వాతంత్రోద్యమం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. అప్పట్లో ఈ స్వాతంత్రోద్యమంలో భాగంగా అప్పట్లో మొదట్లో మనకు 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళలో మొదటిగా అతివాదులు అనేటువంటి వాళ్ళు, తర్వాత మితవాదులు అనేటువంటి వాళ్ళు, తర్వాత స్వాతంత్ర సమరశీల జాతీయవాదులు అనేటువంటి వాళ్ళు, మిలిటెంట్ నేషనలిజం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ 3 కూడా మధ్యలో ఐక్యత అనేటువంటిది లేదు, వాళ్ళ మధ్య ఐక్యత అనేటువంటిది లోపించింది, యూనిటీ అనేటువంటిది లేదు. సో కాబట్టి గాంధీజీ ఏం చేశారు,
సో భారతదేశంలో ఇన్ని రకాలైనటువంటి వ్యక్తులు పుట్టి మనం స్వాతంత్రాన్ని సాధించలేము. ఎందుకంటే బ్రిటిష్ వారు అప్పటికే బాగా వేళ్ళు అనుకుని పోయారు. భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా బ్రిటిష్ ప్రభుత్వమే ఉంది. మనం అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఫేస్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి అప్పటి వరకు కూడా అతివాదులు అనేటువంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా విఫలం కావడం అనేటువంటిది జరిగింది. తర్వాత మితవాదులు, అతివాదులు వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా బొమ్మైపోయాయి. అంటే స్వాతంత్రం అనేటువంటిది రాలేదు. ఎందుకంటే వాళ్ళు పాటించినటువంటి సిద్ధాంతం, అతివాదులేమో హింసాయుతమైనటువంటి విధానాలు పాటించారు, మితవాదులేమో చాలా సాఫ్ట్గా బ్రిటిష్ వాళ్ళతో మూవ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలి అని తెలియజేయడం జరిగింది. కానీ సమరశీల జాతీయవాదులు, ఉదాహరణకు భగత్ సింగ్ లాంటి వారు, సుఖదేవ్ లాంటి వారు, వీళ్ళంతా కూడా ఆయుధాలు మండుగుండు సామాగ్రి అయినా సరే ధరించి స్వాతంత్రాన్ని సంపాదించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండేటువంటి వారు. సో ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళందరినీ కూడా ఒక త్రాటిపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరినీ ఒకే ఐక్యత నడిపించాలి, ఒకే ఐక్యత వైపు నడిపించాలి. సో అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. ఎందుకు? వాళ్ళల్లో వాళ్ళకే అభిప్రాయ భేదాలు, ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయి. సో కాబట్టి గాంధీజీకి అప్పటికే కస్తూర్బా గాంధీ అనేటువంటి ఆవిడతో పెళ్ళై ఉంది. ఆయనకు మొత్తం 4 కుమారులు, మణిలాల్, రామ్దాస్, హీరాలాల్ మరియు మణిలాల్ దేవదాస్, వీళ్ళు కుమారులుగా ఉన్నారు. సో కస్తూర్బా గాంధీ గారు కూడా గాంధీజీ గారికి అన్ని రకాలుగా దగ్గరుండి ఎన్నో సహాయ సహకారాలు అందించారు. గాంధీజీ చూశాడు, సో ఒకే రకమైనటువంటి పద్ధతులు ఫాలో కాకూడదు, డిఫరెంట్ మెథడ్స్ అనేటువంటివి అవలంబించాలి. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినటువంటి జీవితం కానీ వాతావరణం కానీ అలాంటి ఎన్నో గ్రంథాలు చదివాడు. భగవద్గీత లాంటి గ్రంథాలు, ఖురాన్ లాంటి గ్రంథాలు, బైబిల్ లాంటి గ్రంథాలు చదివాడు. లియో టాల్స్టాయ్, జాన్ రస్కిన్ వంటి వాళ్ళతో ప్రభావితులయ్యారు. ఎన్నో గ్రంథాలను చదివారు, ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. సో అనేక రకాలైనటువంటి గ్రంథాలు తెలుసుకోవడం వల్ల విపరీతమైనటువంటి నాలెడ్జ్ అనేటువంటి కూడా ఆయనకు వచ్చింది. ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన సూటు బూటు కోటు తీసేసి ఒక సాధారణమైనటువంటి ఒక దోవతిని కప్పుకొని గోచి కట్టుకొని ఆయన ఉద్యమంలోకి దిగాడు. అహింస అనేటువంటిది ఒకటి, సత్యాగ్రహం అనేటువంటిది ఒకటి. సో ఈ రెండు ఆయుధాలతోనే మొత్తం భారతదేశంలో ఉండేటువంటి ఈ బ్రిటిష్ వారి పాలన ఏదైతే ఉందో వాళ్ళను పారద్రోడడానికి ప్రధానమైనటువంటి ఆయుధాలుగా ఆయన ఎంచుకోవడం అనేటువంటిది జరిగింది. బట్ అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ముఖ్యంగా 1915 వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాత అప్పటికే బ్రిటిష్ వాళ్ళు దమన నీతి కానను ప్రదర్శిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగాను ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు, పనులు వసూలు చేస్తూ ఉన్నారు, మనం అన్ని రకాలుగా అణచివేస్తూ ఉన్నారు, భారతీయులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు. సో కాబట్టి గాంధీజీ ఏం చేశాడు, రావడంతోనే కొన్ని ఉద్యమాలను పార్టిసిపేట్ చేశాడు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నీలిమందు ఉద్యమము, చంపారణ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అక్కడ నీలిమందు రైతులు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు. బీహార్, బెంగాల్ ఈ ప్రాంతాల్లో నీలిమందు అనేటువంటిది ఎక్కువగా పండిస్తారు. బట్ అయితే అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఖేదా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు, గుజరాత్. ఇక్కడ కూడా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాడు. ఆయన దగ్గరుండి మొత్తం అన్ని కార్యక్రమాలు చూసుకుని చూశాడు. సో అంటే లీడర్షిప్ క్వాలిటీస్ రావడానికి ఈ ఉద్యమాలు ఎంతగానో తోడ్పడ్డాయి. తర్వాత అహ్మదాబాద్లో ఒక పెద్ద కార్మికులు మిల్లులో స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ కూడా కార్మికుల తరఫున ఆయన పోరాడి విజయం సాధించడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ మూడు, అహ్మదాబాద్ మిల్ స్ట్రైకు, చంపారణ్ సత్యాగ్రహము, ఖేదా, ఈ మూడు కూడా ఉద్యమాలు గాంధీజీని ఒక హైలైట్ చేశాయి. ఒక లీడర్గా అవతరింపజేయడానికి ఈ ఉద్యమాలు అనేటువంటివి గాంధీజీకి ఎంతగానో తోడ్పడ్డాయి. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే ఇక ఆయన మొత్తం అంతా కూడా, జీవితం అంతా కూడా భారతదేశం యొక్క స్వాతంత్రం కోసమే ఆయన పాటుపడినాడు.
సో ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి అందరినీ కూడా కలుపుకొని పోవడము ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణం. అందుకే చాలాసార్లు అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చిన్న చిన్న వాటిలో కూడా పాల్గొన్నాడు. ముఖ్యంగా అప్పట్లో రౌలత్ చట్టము అనేటువంటిది వచ్చింది. అంటే ఎటువంటి కారణం లేకుండా నిన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం బ్రిటిష్ వారికి ఉంటుంది. సో ఈ రౌలత్ చట్టముకు వ్యతిరేకంగా ఉద్యమాలు అనేటువంటివి చేశారు. గాంధీజీ కూడా పార్టిసిపేట్ చేశాడు. అదేవిధంగా జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది పంజాబ్లో, ఎంతోమంది భారతీయులు చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ ఉద్యమాలలో కూడా చురుకుగా పాల్గొనడం అనేటువంటిది జరిగింది గాంధీజీ గారు. అంతేకాకుండా ఇక గాంధీజీ మనసు బాగలేదు. ఎందుకంటే ఈ రౌలత్ చట్టం కానీ జలియన్ వాలాబాగ్ సంఘటన గాంధీజీని కలచివేసింది. సో ఆయన కూడా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి పుట్టినటువంటిదే సహాయ నిరాకరణ ఉద్యమం. ఎందుకంటే అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఉండేది, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. 1885 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. డబ్ల్యూసి బెనర్జీ హ్యూమ్ అనేటువంటి వాళ్ళు ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ద్వారా అందరినీ కూడా ఏకం చేయాలి, అందరినీ కూడా ఏకతాటపైకి తీసుకురావాలని చెప్పి ఒక రెజల్యూషన్స్ను పాస్ చేశాడు. ఏంటంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ చేయాలి, బ్రిటిష్ వారికి ఎటువంటి సహాయము కూడా చేయకూడదు, బ్రిటిష్ వారికి సహాయం చేయకుండా పోతే ఆటోమేటిక్గా వాళ్ళు మన దారిలోకి వస్తారు అనేటువంటిది ఈయన యొక్క ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. అందుకోసమే 1920-22 సంవత్సరాల మధ్య కాలంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. సహాయ నిరాకరణ అంటే ఏంది? బ్రిటిష్ వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా ఉండడమే, వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కూడా చేయకూడదు. సో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో మనం పాలు పంచుకోకూడదు, ఈవెన్ పాలు కానీ నీళ్లు కానీ ఎవ్రీథింగ్ ఏది కూడా వాళ్ళకి సహాయం చేయకూడదు అని చెప్పి వాళ్ళను పక్కన పెట్టేసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ ఉద్యమం అనేటువంటిది హింసా పద్ధతిలో జరగకూడదు, ఓన్లీ అహింసా పద్ధతిలో మాత్రమే జరగాలి అనేటువంటిది గాంధీజీ గారి యొక్క కోరిక. అంటే ఆయుధాలు రక్తపాతాలు జరగకూడదు, శాంతియుతంగానే జరగాలి, ఫాస్టింగ్ ద్వారానే జరగాలి. సో నిరసన ద్వారానే మనము మన యొక్క అసంతృప్తిని వెలుగుచ్చాలి అనేటువంటిది కాన్సెప్ట్. కానీ 1922 చౌరీ చౌరా అనేటువంటి సంఘటన జరిగింది. ఈ చౌరీ చౌరా అనేటువంటి సంఘటనలో పోలీస్ స్టేషన్ పైన విప్లవకారులంతా కూడా దాడి చేసి అక్కడ ఉండేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ను చంపేయడం జరిగింది. కొంతమంది చనిపోవడం, కొంతమంది గాయాలపాటు కావడం జరిగింది. సో ఇది అహింసా పద్ధతిలో వెళుతూ ఉంది. సో కాబట్టి ఈ ఉద్యమాన్ని మనం ఆపు చేద్దాము అని చెప్పి ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఆపివేయడం అనేటువంటిది జరిగింది. మరి సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోతే చాలా మంది జాతీయ నాయకులంతా కూడా అసంతృప్తి చెందారు. ఎందుకు? మూమెంట్ బాగా జరుగుతూ ఉంది, ఇలాంటి టైంలో ఎందుకు గాంధీజీ గారు ఈ ఉద్యమాన్ని ఆపు చేశారని చెప్పి చాలా మంది అసంతృప్తి చెందారు. కానీ గాంధీజీ యొక్క వ్యూ కానీ గాంధీజీ యొక్క ఐడియాస్ కానీ డిఫరెంట్. ఎందుకంటే గాంధీజీకి అహింసా సిద్ధాంతం పైన నమ్మకం అనేటువంటిది ఉంది. ఎక్కడా కూడా రక్తపాతం ఆయుధాలు ధరించకూడదు, అలా చేస్తే మూమెంట్ అనేటువంటిది వేరే స్థాయికి వెళ్ళిపోతుంది, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి గాంధీజీ గారు ముందుగానే ఊహించారు. అందుకే ఇమ్మీడియట్గా ఉద్యమాన్ని ఆప్ చేయడం జరిగింది. మళ్ళీ ఏం చేశారు? సెకండ్ ఫేజ్లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సెకండ్ ఫేజ్లో బ్రిటిష్ వారికి ఎటువంటి ట్యాక్స్ను కూడా కట్టద్దండి. ఎందుకంటే మన దగ్గర మనకు బ్రిటిష్ వారు మనకేమీ మంచి చేయడం లేదు. సో మనల్ని అన్ని రకాలుగాను ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. సో కాబట్టి బ్రిటిష్ వారికి మీరు చట్టాలకు అతిథులుగా ఉండండి, చట్టాలను ఏం కేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈవెన్ ఫారెస్ట్ అప్రైజింగ్స్ అనేటువంటి ఉద్యమాలు కూడా ఈ సెకండ్ ఫేజ్లో భాగంగా వచ్చినటువంటి ఉద్యమాలే. అటవీ చట్టాలు వాటన్నిటినీ కూడా వ్యతిరేకించండి, ఎవరు కూడా ఈవెన్ గ్రేజింగ్ ట్యాక్స్ లాంటివి కూడా ఎవరు కూడా చెల్లించవద్దు, పన్నులు కూడా చెల్లించవద్దు అని చెప్తే ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు రావడం అనేటువంటివి జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ సహాయ నిరాకరణ ఉద్యమము ఉధృతంగా సాగింది. అయితే ఈ చౌరీ చౌరా సంఘటన జరిగిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఆపు చేశారు.
బ్రిటిష్ వారితో అనేక రకాలుగా చాలాసార్లు కన్వర్జేషన్ అనేటువంటిది జరిగింది. కానీ ఎక్కడా కూడా బ్రిటిష్ వారు చేస్తామంటారు కానీ భారతీయులకు మాత్రం ఎటువంటి హెల్ప్ చేయలేదు. గాంధీజీ గారిని అనేక రకాలైనటువంటి సందర్భాలలో తీసుకొని జైలుకు పంపించారు. ఎన్నోసార్లు జైలుకు పంపించారు. ఎన్నోసార్లు జైలుకు పంపిస్తే అన్నిసార్లు కూడా ఆయన హ్యాపీగా జైలు కలిగినటువంటి వ్యక్తి. ఎన్నిసార్లు ఆయనకే లెక్కలేదు. సో ఇక కాదని చెప్పి బ్రిటిష్ వారు రాజ్యాంగం కోసము భారతదేశంలో ఉండేటువంటి సమస్యలను పరిష్కరించడానికి మనలో కూల్ చేయడానికి ఏం చేశారు, అనేక రకాలైనటువంటి సమస్యలు, సమావేశాలు, కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేశారు. కానీ అన్ని కూడా విఫలమవుతూ వచ్చాయి. సో 1931 సంవత్సరాల మధ్యకాలంలో మళ్ళీ మరొక పెద్ద ఉద్యమాన్ని గాంధీజీ యొక్క నాయకత్వంలో తీసుకురావడం జరిగింది. దానినే మనము ఉప్పు సత్యాగ్రహము అనేటువంటి పేరుతో పిలుస్తాం. శాసన ఉల్లంఘన ఉద్యమము అంటే ఏంటి, శాసనాలను ఉల్లంఘించాలి. బ్రిటిష్ వారు చేసేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఉల్లంఘించండి అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ఉప్పు అనేటువంటిది న్యాచురల్ గా దొరికేటువంటి ప్రోడక్ట్. మరి అలాంటి ప్రోడక్ట్ను మనము ట్యాక్స్ చెల్లించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? సో కాబట్టి ఎవరు కూడా ఉప్పుకు పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఒక ఉప్పు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. దాన్నే మనము శాసనోల్లంఘన ఉద్యమం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఇంగ్లీష్లో సివిల్ డిస్ఒబీడియంట్ మూమెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ కూడా సత్యాగ్రహం చేస్తూ వెళ్ళాడు. దాదాపు 400 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళారు. దారిలో అనేక మంది, ఒక పెద్ద సముద్రములాగా జనాలంతా కూడా ఆయనతో పాటు అడుగులు వేశారు. సో ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఉద్యమం ఉధృతంగా జరుగుతూ ఉంది. బ్రిటిష్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే రౌండ్ టేబుల్ సమావేశాలు అనేటువంటివి ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరుగుతాయి. మరి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వివిధ రకాలైనటువంటి పార్టీలు, వివిధ రకాలైనటువంటి నాయకులు, అసోసియేషన్ చెందినటువంటి వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి బ్రిటిష్ వారు ఆహ్వానించారు. మొదటి దానికి వెళ్ళారు. కానీ రెండవ దానికి గాంధీజీని ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. గాంధీజీ కూడా అక్కడికి రెండవ దానికి వెళ్ళారు 1931. అయితే గాంధీజీ చెప్పినటువంటి ప్రపోజల్స్కు, ప్రిన్సిపల్స్కు బ్రిటిష్ వారు ఓకే చెప్పలేదు. కానీ కొన్ని రకాలైనటువంటి విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈయన సివిల్ డిస్ఒబీడియంట్ మూమెంట్ అనేటువంటిది ఆపేయమని చెప్పారు. సో ఆపేస్తాను కూడా మాటిచ్చాడు. సో తర్వాత అక్కడి నుంచి రావడం జరిగింది. అంటే ఇన్కంప్లీట్గానే రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరిగాయి. తర్వాత ఇట్లానే ఉద్యమం అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. బ్రిటిష్ వారు ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు, స్వాతంత్రం కావాలని పోరాడుతూనే ఉన్నారు. కానీ ఏవి కూడా పరిష్కార మార్గాలు రాకపోయాయి. సో ఈ మధ్య కాలంలోనే అప్పట్లో అన్టచబులిటీ అనేటువంటిది ఒకటి ఉండేది, అంటరానితనం అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అని చెప్పి అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా దళిత వర్గానికి నాయకుడుగా ఉన్నారు. సో ఈయనకు ఆయనకు మధ్య పూనా ప్యాక్ట్ అనేటువంటిది జరిగింది. పూనా ఒప్పందము ఈయనకు ఇష్టం లేకపోయినా దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడానికి ఈయన ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. సో అంటే గాంధీజీకి మరియు అంబేద్కర్కు మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా సో ఆ ప్యాక్ట్ అనేటువంటిది అలా జరిగిపోయింది. సో తర్వాత ఇక లాభం లేదు, ఇది ఏదో ఒకటి చెయ్యాలి, మనకు స్వాతంత్రం రావాలి అంటే మనం ఖచ్చితంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గాంధీజీ భావించడం అనేటువంటిది జరిగింది. సో అందరినీ కూడా ఒక లీడర్షిప్ తీసుకొని ముందుకు తీసుకొని అందరినీ కూడా కలుపుకొని ఆయన ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నాడు. అదే టైంలోనే 1914-1918 సంవత్సరాల మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ వాళ్ళు విజయం సాధించారు. అదేవిధంగా 1939-1945 సంవత్సరాల మధ్యకాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు బ్రిటిష్ వారి తరఫున భారతీయులు పోరాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఒప్పందం జరిగింది. సో భారతీయులు కూడా దానికి ఒప్పుకున్నారు. బట్ అయితే అంతకంటే ముందే ఒక పక్క ఉద్యమం, మంచిది, మంచి టైము, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం, వాళ్ళ పక్క బ్రిటిష్ వాళ్ళ పైన అంతర్జాతీయ పరంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది ఉంది. ఎందుకంటే యుద్ధాల్లో నిమగ్నమే ఉన్నారు. సో కాబట్టి ఈ టైంలో ఉద్యమం చేస్తే వాళ్ళ పైన ఇంకా ఎక్కువ ఉద్రిక్తత పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, మనకు స్వాతంత్రం వస్తుంది అని చెప్పి
గాంధీజీ గారు భావించారు. అందుకే ఇంతకు ముందు నేటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా పక్కన పెట్టేశారు. ఏం చెప్పాడు డైరెక్ట్ గా, డూ ఆర్ డై, చెయ్యు లేక చావు అనేటువంటి నినాదంతో ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు గాంధీజీ గారు. దానిని క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటి పేరుతో పిలుస్తారు. 1942లో ఈ ఉద్యమం ఉధృతంగా సాగింది. క్విట్ ఇండియా పేరుతో మాకు ఇమీడియట్ గా స్వతంత్రం కావాలి, స్వరాజ్యం అనేటువంటిది మాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఉద్యమాన్ని లేవదీశారు. అనేక రకాలైనటువంటి సంఘటనలన్నీ కూడా జరిగాయి. చివరికి బ్రిటిష్ వారు రెండవ ప్రపంచ యుద్ధంలో కానీ మేము విజయం సాధిస్తే కనుక మీకు ఖచ్చితంగా స్వాతంత్రం ఇస్తాము అని చెప్పి తెలియజేశారు. సో ఆ విధంగా రెండవ ప్రపంచ యుద్ధంలో మనకు అంటే బ్రిటిష్ వారు విజయం సాధించడం అనేటువంటిది జరిగింది. సో 1942లో చేసినటువంటి ఈ క్విట్ ఇండియా ఉద్యమం వలన బ్రిటిష్ వారిపైన ఒత్తిడి అనేటువంటిది కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో వాళ్ళు కూడా ఒక డిసైడ్ అయ్యారు, సో వీళ్ళకు ఏదో ఒక విధంగా స్వాతంత్రం ఇచ్చేద్దాము అనేటువంటి ఆలోచన అనేటువంటిది వాళ్ళ మెదడులో కూడా కలిగించినటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. 1947లో ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం అనేటువంటిది ఇచ్చేశారు. దానికి మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేటువంటిది ఉంది. సో అంతకుముందే అట్లీ గారు ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది పార్లమెంట్లో, ఇంగ్లాండ్ పార్లమెంట్లో. అదేవిధంగా వాళ్ళు మనకు ఇవ్వాల్సిన దానికంటే ఇంకా ముందుగానే స్వాతంత్రం అనేటువంటిది ఇచ్చారు. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అందరినీ కూడా కలుపుకొని ఒక లీడర్షిప్ను తీసుకొని కేవలం అహింస సత్యాగ్రహము అనేటువంటి సిద్ధాంతాలను ఫాలో అవుతూ ఎక్కడా కూడా సమస్యలను పెద్దగా సృష్టించకుండా పీస్ఫుల్గా ఉద్యమాన్ని నడపడంలో గాంధీజీ అనేటువంటి ఆయన నిజంగా ఆయన లీడర్షిప్కు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటిది. అందుకే కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి, అంబేద్కర్తో అభిప్రాయ భేదాలున్నాయి, అదేవిధంగా బాలగంధర్ తిలక్తో అభిప్రాయ భేదాలున్నాయి, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులతో కూడా ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయి. కానీ అందరినీ కూడా ఫైనల్గా కలుపుకొని అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి భారతదేశానికి స్వతంత్రాన్ని సముపార్జించడంలో గాంధీజీ యొక్క పాత్ర అనేటువంటిది మరువలేనిది. అందుకే ఆయన చేసినటువంటివన్నీ కూడా ఆయన రాసినటువంటి ఒక గ్రంథం, దాన్ని మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటి దాంట్లో అన్నీ కూడా లిఖించడం అనేటువంటిది జరిగింది. సో కానీ 1948 జనవరి 30వ తేదీన ఆయన్ను నాదురామ్ గాడ్సే అనేటువంటి ఆయన కాల్చి చంపడం జరిగింది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అప్పుడు విడిపోయినాయి. సో ఇండియా పాకిస్తాన్ అనేటువంటిది విడిపోవడం గాంధీజీకి ఇష్టం లేదు. సో అది మరొక రకమైనటువంటి డిబేట్, దాన్ని వేరే క్లాస్లో మనం చెప్పుకుందాం. సో 1948 జనవరి 30వ తేదీన ఆయన్ను కాల్చివేయడం జరిగింది. 3 బుల్లెట్లు ఆయన గుండెలోకి దూసుకుని వెళ్ళాయి. సో దాంతో గాంధీజీ యొక్క ప్రస్థానం అనేటువంటిది ఆగిపోయింది. సో తర్వాత ఆయన రచించినటువంటి గ్రంథాలు కానీ ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అందుకే ట్యాగూర్ ఏమన్నాడంటే ఆయన్ను మహాత్మా అని పిలిచాడు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన్ని ఏమని పిలిచాడు. సో 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ గారు ఎటువంటి కూడా పదవులు కానీ ఆశించలేదు. సో ఆయనకు ఎటువంటి కూడా నాకు అవసరం లేదని చెప్పి తెలిపాడు. కానీ చివరికి గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా భారతదేశ చరిత్రలో ఒక చిరస్థాయిగా మిలిచిపోయాడనడంలో ఎటువంటి సందేహము కూడా లేవు. అంటే గాంధీజీ చనిపోయిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో మనం లిఖించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి స్టూడెంట్స్ కూడా గాంధీజీ యొక్క సిద్ధాంతాలను చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చెప్పినటువంటి ఏవైతే నీతి నియమాలు ఉన్నాయో, సిద్ధాంతాలు ఉన్నాయో, వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో కూడా గాంధీజీ పీస్ ప్రైజ్ అనేటువంటి పేరుతో అనేక రకాలైనటువంటి అవార్డులు రివార్డులు ఆయన పేరు మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ కూడా భారతదేశ చరిత్రలో మనకు స్వాతంత్రం వచ్చిందంటే అందరికంటే ముందుగా గుర్తొచ్చేది ఎవరు అంటే గాంధీజీ గారే. సో కాబట్టి గాంధీజీ జయంతిని పురస్కరించుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.